పార్లమెంట్ సమావేశాల్లో రైతు వ్యతిరేక బడ్జెట్ బిల్లును ప్రవేశపెట్టి బడా కార్పొరేట్ అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని నారాయణపేట జిల్లా మద్దూరులో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, గోవిందు, ఆంజనేయులు, కృష్ణప్ప, రాములు, గౌస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆ రోజు ఓటు కోసం మనకు ఎంతో మన దగ్గరకు వచ్చి ఓటేపించుకుంటారు, కానీ ఓటు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను కానీ కార్మికులను కానీ నిర్లక్ష్యం చేయడం, ప్రభుత్వాల ఒండి వైఖరి అనేది నశించాలని మేము మా పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే మన అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగాన్ని కూడా ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఎల్ఐసి బీమా కానీ అదేవిధంగా రైల్వే వ్యవస్థ కానీ వీటిని ప్రైవేట్కరణ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు అక్కడిక్కడ తిరిగి మళ్ళీ రైతులను కూడా ప్రైవేట్కరణ చేయడం, కార్పొరేటు సంస్థలకు రైతులను అప్పగించడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఆ బిల్లు తీసుకొని రావడం రైతు ధన్యవాదాలు తెలుస్తూ, మరియు అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వము ఎన్నికల్లో ఒక్క మాట, ఎన్నికలు గెలుపు ఆయన ప్రజలకు, ప్రజలు ఆయనకు పట్టం కట్టిన తర్వాత ప్రక్షాళన పేరుతోటి అదేవిధంగా అనేక మాటలు చెప్పి ఆ చెప్పిన మాటలు ఇప్పుడు లేవు. భూ ప్రక్షాళన పేరుతోటి అధికారులను అనేక విధాలుగా ప్రజల రైతుల నుండి డబ్బులు దోచుకున్న పరిస్థితి, ఆఖరికి ఎంఆర్ఓ అనే తగలబెట్టే పరిస్థితి కూడా వచ్చిందని, మరి అదే విధంగా ఈ ప్రజలని ఏ విధంగా మభ్యపెట్టి ఏ విధంగా మోసం చేస్తున్నారు, అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ముఖేష్ అంబానీ లాంటి వ్యక్తులకు ఏ విధంగా దాసో